పదో తరగతి పరీక్ష షెడ్యూళ్లు విషయమై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్న పదో తరగతి పరీక్షా షెడ్యూల్ ప్రభుత్వం ప్రకటించింది కాదని, ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని, అప్పటి వరకు తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెంది ఇలాంటి ప్రకటనలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు కమిషనర్ పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పదో తరగతి పరీక్షల గురించిన రకరకాల వదంతులు, ముఖ్యంగా టైం టేబుల్స్తో సహా ప్రచారం అవుతూ ఉన్నాయి. ఇవి వదంతులని, వీటిని నమ్మవద్దని పత్రికా ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మరొక వదంతి సామాజిక మాధ్యమంలో ప్రచారంలో కనబడింది. అందులో నా సంతకాన్ని ఫోర్జ్ చేసి ఒక ఫేక్ టైం టేబుల్ తయారు చేసి పదో తరగతి టైం టేబుల్ అని చెప్పి సర్క్యులేట్ అవుతూ ఉంది. పదో తరగతి పరీక్షల విషయం మీద ప్రభుత్వం ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక నిర్ణయం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వదంతుల్ని ఎవరో కావాలని సృష్టిస్తున్నారు, వారి మీద వారెవరో గుర్తుపట్టి వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారిని ఇప్పటికే కోరి ఉన్నాం. దీని మీద మేము పరిశీలన చేయబోతున్నాం. అంతేకాకుండా ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకి, పదో తరగతి విద్యార్థులకి ఇది వదంతి అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేయండి. ముఖ్యంగా ఈ ప్రస్తుతమైన పరిస్థితుల్లో పిల్లలు ఇప్పటికే చాలా మానసికంగా అలుగులాట్లో ఉండి ఉంటారు. ఇటువంటి రకరకాల తప్పుడు సమాచారాల వల్ల వాళ్ళని మరింత ఆందోళనకు గురి చేయడం అనేది సమంజసం కాదు. ఇటువంటి వదంతులు సృష్టిస్తున్న వాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి పిల్లల మనోభావాలతో మీరు ఆడుకోకండి. ప్రభుత్వం ఇటువంటి తప్పులు చేసినట్లయితే చాలా కఠినాధికఠినమైన శిక్షని విధించడానికి సిద్ధంగా ఉంటుందని తెలియచేస్తూ మీ అందరికీ మరొక మారు నా విజ్ఞప్తిని తెలియజేస్తున్నాను. Press the bell icon on the YouTube app and never miss another update.